పెళ్ళి. లైఫ్లో అలసిపోయినప్పుడే మగాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, బట్ ఆడవాళ్ళు అలా కాదు, ఒక క్యూరియాసిటీతో చేసుకుంటారు. కానీ ఇద్దరి జీవితం పెళ్ళితో నాశనం అవుతుంది. ఎందుకంటే మనల్ని మనం మోసం చేసుకోవడంతో మన ప్రేమ మొదలైతే, మన పార్ట్నర్ని మోసం చేయడంతో ఆ ప్రేమ అంతమవుతుంది. దీన్నే ప్రపంచం రొమాన్స్ అనే పేరుతో, ఆలు మగలు అనే పేరుతో, సంసారం అనే పేరుతో పిలుస్తుంది. నా దృష్టిలో మ్యారేజ్ అనేది ఒక కవిత్వం లాంటిది. అది ఫ్యాంటసీ లైఫ్కి దగ్గరగా, ప్రాక్టికల్ లైఫ్కి దూరంగా ఉంటుంది. పైగా పొయిట్రీ అంటే సగం డిక్షనరీ, అది రాసినోడికి తప్ప చదివేవాడికి అస్సలు అర్థం కాదు. సింపుల్గా చెప్పాలంటే మ్యారేజ్ అనేది దారి తప్పిన ట్రైన్ లాంటిది. చేసుకున్నాడు చేసుకున్నట్టు దారి తప్పుతూ పోవడమే, ఇక చేసేది ఏమీ లేదు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా, వాళ్ళిద్దరూ దారి తప్పారన్న విషయం వాళ్ళకే తెలియదు. తెలిసినా పైకి చెప్పరు, మేబీ చెప్పినా తప్పంతా తమ పార్ట్నర్దే అన్నట్టు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్త్రీనే తీసుకోండి. స్త్రీలో ఉన్న గొప్పతనం ఏంటంటే తనకి అనుకూలమైన మగాన్ని పొందుతుంది లేదా అనుకూలంగా మార్చుకుంటుంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా, స్త్రీ ఎప్పుడూ నా మొగుడు నా మాట వినడు అనుకుంటుంది. బట్ పురుషుల్లో ఉన్న పిచ్చితనం ఏంటంటే తనకి అనుకూలమైన ఆడదాన్ని పొందకపోగా ఆమె ఎప్పుడు నా మాటే వింటుంది అని భ్రమపడతాడు. ఏది ఏమైనా ఎవరు ఎవరి మాట వింటారనేది మీ ఇంట్లో చాటుగా తిరిగే ఆ దెయ్యాలకే తెలియాలి. ఆ దెయ్యాలు ఎవరో తెలుసా, తెలిసినోడు అదృష్టవంతుడు, తెలియనోడు అమాయకుడు. ఆ అమాయకుడు ఇంకొక మ్యారేజ్ అయినా చేసుకోవచ్చు. అలాగే ఒక ఫిలాసఫర్ పెళ్లి గురించి ఒక మాట చెప్పాడు, అది గుర్తొచ్చినప్పుడల్లా నాకు నవ్వొస్తుంది. అదేంటంటే, పెళ్ళి ఒక పాపమాట, కానీ అవసరమైన పాపమాట. ఈ అవసరమైన పాపం చేయడానికి కారణమేంటో తెలుసా, ప్రేమ లేకపోవడం. ఆస్కర్ వైల్డ్ ఎప్పుడూ అంటుంటాడు, నువ్వు మ్యారేజ్ చేసుకోకుండా ఉండడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే ప్రతివాడు ఎప్పుడూ ప్రేమలో గడపాలని. కానీ మన ప్రేమలో మనల్ని మనం మోసం చేసుకోవడంతో మొదలై పక్కోణ్ణి మోసం చేయడంతో అంతమవుతుంది. అందుకే ఇతను ముందు పెళ్ళిని కాదు ప్రేమని అర్థం చేసుకోవాలి అంటాడు. బట్ అర్థం చేసుకునేంత బుర్రలు మనకు లేవు కాబట్టి తొందరపడి పెళ్లి చేసుకోవడం, ఖాళీ టైంలో పశ్చాత్తాప పడడం. అయితే ఇక్కడ నా ఉద్దేశం, అన్ని మ్యారేజ్లు చెడ్డవని కాదు, కొన్ని మంచివి కూడా ఉన్నాయి. బట్ ఆ కొన్నింటిలో కూడా ఆనందం లేదు, జస్ట్ మంచివి అంతే. సో ఏది ఏమైనా అమ్మాయిల మీద అభిప్రాయం అబ్బాయిలకి వేరువేరుగా ఉంటే, బట్ అబ్బాయిల మీద అభిప్రాయం అమ్మాయిలందరికీ ఒక్కటే ఉంటుంది, ఆ ఒక్కటి అబ్బాయిలందరూ ఎదవలే అని. సో సేమ్ మ్యారేజ్ విషయంలో కూడా అంతే, మ్యారేజ్ మీద స్త్రీలందరిది ఒకటే అభిప్రాయం, బట్ పురుషులది మాత్రం వేరువేరుగా ఉంటుంది. సో ఇక్కడ నేను కూడా ఒక పురుషుణ్ణే కాబట్టి మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. అర్థం చేసుకున్న పెద్ద పోయేది ఏం లేదనుకో, ఈ పాడ్కాస్ట్ అర్థం కాక కోడ్ బ్రెయిన్ని గోక్కోవడం తప్పితే.